అదే ఊపులో ఇరంగో మాట కూడా అన్నాడు గుర్తుంది మీ దాంట్లో పొత్తులు అనేవి మేము మాకు అలవాటే మేము ఎప్పుడు పెట్టుకుంటాం నీకు సొంత ఐడెంటిటీనే లేనివాడు వేరే ఎన్టీఆర్ గారి ఐడెంటిటీ తీసుకుని దాన్ని మెయింటైన్ చేయడానికి అన్ని పార్టీల్లో నీ ఏజెంట్లనో ఎవరినో పెట్టి ఎప్పటికప్పుడు ఎలక్షన్లు వచ్చేసరికి ఎవరితో ఎవరితో పొత్తు లేకుండా అసలు ఎన్నికల గురించి ఆలోచించగలిగిన అంత ఇది కూడా లేనివాడు ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీ గురించి నేను గేట్లు ఆయన గేట్లు తెలిస్తే ఈ పార్టీ ఖాళీ అవుతుంది చిత్ర జోకులు వేయడంలో ఈ మధ్య ఆయన మించిన ఎవరు ఉండట్లా ఆయన ఆ బఫూన్కి ఎక్కువ జోకర్ తక్కువ అన్నట్టుంది వార్ధక్యం వల్ల వచ్చిన ఇది అనుకుందామంటే ఆ స్టేజ్ దాటిపోయాడు ఆయన భావభావాలు కానీ మాట తీరు కానీ అండ్ నిజంగానే నిన్న చంద్రయానం ఏదో పోయింది ఎక్కించి నిజంగా పంపిస్తే వాళ్ళు కూడా చంద్రయానం అంటే దాని గురించి చంకలు గుద్దుకుంటున్నారు వచ్చేది మేమే అని దానికి కూడా సరిపోయేదేమో తెలియదు ఇక్కడైతే ఉండేవాడు కాదు ఉండాల్సిన వాడు కాదు నేను ఇంతకు ముందు చెప్పాను స్టేట్ పరువు తీస్తున్నాడు రాజకీయాలంటే సీరియస్గా ఉండాలి ప్రజల గురించి ఉండాలి ప్రజల అజెండాగా నడవాలి చంద్రబాబు నాయుడు లాంటి వాడైతే తను రూలింగ్లో ఉన్నాడు 19 వరకు ఏం చేశానో చెప్పాలి అలాగే మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాంట్లో ఈ లోపాలు ఉన్నాయని చెప్పొచ్చు అంతేగాని అసలు ఢిల్లీలో పోతే ఆయన హడావుడి ఆ చుట్టూ ఉండే ఆ రెండు పత్రికలు రెండు ఛానల్స్ వాళ్ళు క్రియేట్ చేసే సైక్లోనిక్ ఇది ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని ఆయనకాయన ఆ నొరగలాగా పైకి లేస్తుంది అది తాను నమ్మి దాంట్లో ఏదో చూసాం ప్రభంజనం అని ప్రభంజనం అంటే 19 ఎన్నికల్లో జరిగింది ప్రభంజనం అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కొట్టింది దెబ్బ అండ్ 19 జరిగింది అయితే మరీ ఘోరంగా ఇదైపోయాడు రేపు నెక్స్ట్ ఎలక్షన్లకు అది కూడా అడ్రస్ ఉండదని తేలిపోతున్నాం మనిషి ఈరోజు ఆయన గేట్లు తెరిస్తే ఇదవుతారనేది అంతకంటే జోక్ అయితే ఉండదు ఒకటి సెకండ్ దానికంటే ముఖ్యంగా ఆయన అక్కడ పోయిందే ఢిల్లీలో ఇంకొకరు గేటు పంచన చేయడం అదే ఊపులో పొత్తుల గురించి అంటాడు అదే ఊపులో మోడీని పొగుడతాడు అంతకుముందు అదే మోడీ నోటుకు వచ్చినట్టు తిట్టాడు అదే నోటుతో అదేది మన ప్రత్యేక హోదా కోసమే ఆ రోజు డిఫర్ అయ్యారంటాడు అదే రికార్డ్ ఏమో 100 ఏళ్ల క్రితం దా అంటే ఆయన చిన్నప్పుడు అయితే గుర్తులేదనుకోవచ్చు ఫ్రెష్గా అందరి మైండ్స్లో ఉంది బీజేపీతో 18-18 వరకు ఎట్లా జాయింట్ వెంచర్ లాగా నడిపారు ఆ క్యాబినెట్లో ఈయన మంత్రులు ఈ క్యాబినెట్లో వాళ్ళ మంత్రులు లాస్ట్లో ఎప్పుడైతే తాకట్టు పెట్టి ఆ పోలవరం ప్రాజెక్టులో తనకు కావాల్సిన తను తెచ్చుకున్నాక ప్రత్యేక హోదా అక్కర్లేదు అసలు ప్రత్యేక హోదా అదేమన్నా ఇదే అని చెప్పి కూడా అడిగాడు ప్యాకేజ్ అయితే సరిపోతుంది ప్రమాణం అన్నాడు సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఎవరు మర్చిపోతారు ఇవన్నీ జనం మర్చిపోతారా లేకుంటే ఈ విషయాలు చూస్తున్నాం విఘ్నులైన ప్రజలు మర్చిపోతారా ఈరోజు అంతే కళ్ళ ఆర్పకుండా మరి అదే అబద్ధాలు ఆయనకు ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్తో పొత్తు లేదని కానీ లేదా బీజేపీతో ఏదో పొత్తు కుదరబోతుందనే ఊహాగానాలు ఆయన ఆయన లేపి దాంట్లో క్రియేట్ చేసుకుంటున్న బజ్ కానీ ఈ రెండూ లేకపోతే అసలు ఆయన వెనకబడే వీళ్ళు తిరిగే వాటికి కానీ ఆ లోకేష్ పాదయాత్ర కానీ వాళ్ళ క్యాడర్ అన్న వస్తారా అంటే అది డౌటే నా ఉద్దేశంలో ఈయన మాట్లాడే మాటలన్నీ అబింకంగా మాట్లాడడం కానీ ఇవన్నీ తన క్యాడర్ని ఎట్లా ఉంచుకోవాలా తన మీద వాళ్ళు పూర్తిగా నమ్మకం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎట్లా వాళ్ళలో కొంచెం నమ్మకం నిలుపుకోవాలనే దానికే ప్రయత్నం చేస్తున్నట్టు తప్ప నిజంగా తనకు దేని మీద నమ్మకం లేదు సో అందులో భాగంగా వచ్చినవి అనుకోవాలి అది అక్కడ ఢిల్లీకి పోయి బీజేపీ వాళ్ళు పిలుస్తారేమో అని చూసి నడ్డా పక్కన నంగినంగిగా మాట్లాడి వంగి వంగి నంగినంగిగా ఆయనతో మాట్లాడి వాళ్ళని ప్లీజ్ చేసుకోవాలని ఒక పక్క ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించో వైఎస్ఆర్సీపీ గురించో మాట్లాడడం చూస్తే నా ఆయన అడాసిటీ నిజంగా మామూలు వాళ్ళు అయితే కాదు మెంటల్ కేసు అన్నా ఉండాలా లేకుంటే పరిదవింపుతనము ఇంక ఎలాగో అయిపోయింది నా ఇష్టం వచ్చి నేనేమైనా మాట్లాడ